కర్నూలు జిల్లా మద్రాలయ మండలం మాదవరం చెక్ పోస్ట్ దగ్గర అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సెప్ పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మిగనూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన శివకుమార్కు అమ్మేందుకు తీసుకువెళ్తుండగా పట్టుకున్నామని మాదవరం ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. దాదాపుగా 3.70 లక్షల విలువగల 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపైన కేసు నమోదు చేసి లారీని సీజ్ చేసినట్లు తెలిపారు.